5,000 లంచం తీసుకుని పెన్షన్ ఇప్పిస్తానని మోసం చేసిన ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరులో వెలుగుచూసింది. బాధితుడి వివరాల మేరకు దుత్తలూరు మండలం ఏరుకొల్లు సచివాలయంలో మురిగెమ్మి రత్తయ్య అనే వ్యక్తి పెన్షన్ కోసం వెళ్లాడు. ఈ క్రమంలో రత్తయ్య వద్ద సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ షేక్ మహమ్మద్ రఫీ 5,000 లంచం తీసుకుని పెన్షన్ ఇప్పిస్తానని మోసం చేశాడని వాపోయారు. డబ్బులు తీసుకుని మోసం చేయడం సమంజసం కాదని రత్తయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెల్ఫేర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సార్, నేను మురిగెమ్మ రత్తయ్య సార్. గుడ్లు కొన్ని సాగులాలు పెళ్ళాను సార్. నా కాడికి వచ్చి పింఛన్ ఇస్తానని వాళ్ళిద్దరు వచ్చాను సార్. అయితే సార్ బా సార్ వచ్చి 10,000 అయితే 10,000 ఏం సార్ లేదు సార్ నేను అన్నా. సార్ 5,000 ఎత్తుకొని సత్యాలయం కాడికి రా అన్నారు. అంటే తీసుకొని వరలో నీకెందుకు ఏం పర్లేదు, నువ్వు భయపడలేదు, నేను ఇచ్చామని చెప్పిండ్రు. ఇచ్చామని చెప్పి ఇప్పుడు అడిగితే ఏమంటుందంటే వాళ్ళు ఇప్పుడు నీకు వయసు లేదు ఇప్పుడు రాదు అని చెప్తాను సార్. వయసు లేనప్పుడే డబ్బులు తీసుకోవాలి తప్పు కదా సార్, ఎందుకు తీసుకోవాలా, నన్ను మోసం చేశాను సార్ నిన్ను. మీరు ఏదైనా కానీ తెలియ తీసుకొని చేయాలి సార్ మీరు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1,000 పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.